పాదయాత్ర బయలుదేరే ముందు మళ్ళీ క్షేమంగా పిల్లాడింటికి వస్తాడా రాడాని తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి ఉంది అన్నప్పుడు మీరు తెగించి ఎలా వెళ్ళారు మీ ప్రేరణ ఏంటి? బాబు గారు అడిగారు మైక్ ఉపాధి ఏం చేస్తారు, పర్మిషన్ ఉపాధి ఏం చేస్తారు, ఈ నైట్ వెహికల్ ఆపితే ఏం చేస్తారు. ఒక సంకల్పంతో వెళ్ళినప్పుడు నేను భయపడకూడదు. నడక నడతను మారుస్తుంది అని అంటారు, సో మీ నడతను ఏమైనా మార్చిందని అబ్జర్వ్ చేశారా? పాదయాత్ర ప్రారంభించిన ముందల లోకేష్ వేరు, పాదయాత్ర ప్రారంభించిన తర్వాత లోకేష్ వేరు. సో సిబిఐ గారు అరెస్ట్ అప్పుడు విపరీతమైనటువంటి బాధ కలిగింది అందరికీ. ఏంట్రా నాన్న ఈ కష్టాలు నాకు ఎందుకు రాజకీయాలను అనిపించింది ఎప్పుడైనా? ఒక సిద్ధాంతం నమ్ముకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీలు పెంచారన్నప్పుడు జరిగిన కాల్పులు ఈ రోజు కూడా గుర్రాలతో పెట్టి దొక్కిచ్చాడు చంపేశాడు ఈ రోజు కూడా మాట్లాడతారు. బట్ ఈ ప్రభుత్వంలో 8 సార్లు ఛార్జీలు పెంచారు, 30,000 కోట్లు పెంచారు. ఎందుకు ఆ స్థాయిలో మీరు పెంచలేకపోతున్నారు నెరేటివ్ని? అబద్ధం ప్రపంచం తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంట. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు కానీ బాబు గారు కానీ పిలిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసే సత్తా మాకుంది, కానీ ప్రజలు క్లియర్ మైండ్ కాదు. చంద్రబాబు గారు అరెస్ట్ వెనుక కేంద్ర పెద్దలు కూడా ఉన్నారు అని ఒక నెరేటివ్, అంటే మీరు ఆన్సర్ చేయాలంటే చేయండి, లేదంటే లేదు.